హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి మనకు గ్యాస్ స్టవ్ ఉంది కదా ఎప్పుడైనా మనకు ఆయిల్ మరకలు కానీ కొంచెం జిడ్డుగా తయారవుతుంటుంది చూడండి ఎక్కువ మురికిగా తయారవుతుంటుంది అప్పుడప్పుడు మనం ఎంత క్లీన్ చేసినా కూడా అప్పుడప్పుడు అవుతుంటుంది చూడండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చూపిస్తానండి మీరు ఐదు నిమిషాల్లో మీ గ్యాస్ స్టవ్ని చాలా ఈజీ కడు క్లీన్ చేయొచ్చు క్లీన్ చేసిన తర్వాత చూడండి కొత్త స్టవ్ లాగా మెరుస్తుంది చూడండి చాలా సింపుల్ అండి క్లీన్ చేసేదానికి చూడండి మన ఇంట్లో దొరికే వస్తువులే మనం ఉపయోగించుకోవచ్చు ఒకసారి గ్యాస్ స్టవ్ చూడండి ఏ విధంగా మనకు ఆయిల్గా జిడ్డుగా తయారైంది చూడండి ఈ విధంగా మనకు వన్ వీక్కి లేదంటే మనకు రెండు రోజులు మూడు రోజులు కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మన ఆయిల్ వస్తువులు ఏదైనా వెంపుడు మనం చేస్తుంటాం కాబట్టి ఇటువంటి మరకలు ఉంటాయి మళ్ళీ ఇంకోసారి ఎక్కువ మనకు పొంగి పులిపోవడము పాలు ఏదైనా సరే వీటి వల్ల మనకు ఎక్కువ డస్ట్ చేస్తూ ఉంటుంది చూడండి నా కొత్తదిలాగా మనం దీన్ని ఈజీగా క్లీన్ చేసి చిట్కా మీకు చూపిస్తానండి ఆ విధంగా మీకు క్లీన్ చేస్తే ఐదు నిమిషాలు క్లీన్ అయిపోద్ది మీ గ్యాస్ స్టవ్ ఫ్రెండ్ గ్యాస్ స్టవ్ క్లీన్ చేసానికి కావాల్సిన వస్తువులు చూడండి పెద్దవిధ ఒక నిమ్మకాయ తీసుకోండి చిన్నవిధ రెండు నిమ్మకాయలు తీసుకోండి ఆ తర్వాత మనం దోశలో వేస్తాం కదా బేకింగ్ సోడా ఇది బేకింగ్ సోడా వచ్చి కొద్దిగా తీసుకోండి ఒక చెంచా రెండు చెంచాలు తీసుకోండి మీ ఇష్టం ప్రస్తుతానికి నేను ఒకటి నాలుగు స్పూన్ తీసుకుంటున్నాను ఈ విధంగా ఫ్రెండ్స్ ఆ తర్వాత మన నిమ్మకాయ ఉంది కదా నిమ్మకాయని మనం సుఖానికి దీన్ని కట్ చేసుకుందాం ఈ విధంగా ఫ్రెండ్స్ ఆ తర్వాత దీనిపైన మనం ఈ రెండు తీసేయండి మనం పెద్దవి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం చేస్తాను చూడండి నిమ్మకాయ ఉంది కదా నిమ్మకాయ మీరు ఏం అంటే ఈ బేకింగ్ సోడలో ఈ విధంగా కొద్దిగా కొంచెం ముంచుకోండి ఈ విధంగా ముంచుకున్న తర్వాత దీనిపైన దీన్ని రఫ్ చేయండి ఈ విధంగా ఈ విధంగా రఫ్ చేస్తే చూడండి డస్ట్ అంతా ఈజీగా మనకు ఆయిల్ ఉంది కదా జిడ్డు జిడ్డుగా అవంతా ఈజీగా రిమూవ్ అవుతుంది ఈ విధంగా రఫ్ చేయండి ఫస్ట్ ఈ విధంగానే మనం గ్యాస్ స్టవ్ మొత్తం ఈ విధంగా దీన్ని అద్దుకుంటా కొంచెం కొంచెం గ్యాస్ మనం బేకింగ్ సోడ్ని ఈ విధంగా మనం రఫ్ చేయాలి మొత్తం గ్యాస్ స్టవ్ మొత్తం అంటే మనం ఊరికి అప్లై చేయాలా దీంతో ఎక్కువ క్లీన్ కాదు ఊరికి అప్లై చేస్తే నీట్ క్లీన్ అవుతుంది చూపిస్తాను ఏ విధంగా అవుతుందో చాలా సింపుల్ అండి ఇది మీరు ఊరికి అప్లై చేయండి పైపైన ఎంత హార్డ్ మార్క్స్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది మీకు చూపిస్తాను నేను ఈ ఆయిల్ ఆయిల్ జిడ్డుగా ఉంటుంది కదా ఇవి సామాన్యంగా రావు ఈ నిమ్మకాయ పులుపు ఉంది కదా ఈ పులుపు దాన్ని ఆయిల్ని బాగా తీసేస్తుంది ఆ బేకింగ్ సోడా అనేది మనకు బాగా క్లీన్ చేస్తుంది ఇది మీకు మొత్తం ఒకసారి మీరు ట్రై చేస్తే తెలుస్తుంది మీకు బాగా క్లీన్ అయ్యింది మీరు మొత్తం గ్యాస్ స్టవ్ మొత్తం ఈ విధంగా అప్లై చేయండి ఫ్రెండ్స్ చూడండి పొయ్యి పైన ఉంటాయి కదా మనం ఈ స్టాండ్ ఈ స్టాండ్ని మనం నార్మల్గా చూడండి దీన్ని బాగా మనం కొంచెం గీకేస్తే వచ్చేస్తుంది ఈజీగా ఆ తర్వాత మనం దీన్ని సబ్బు మామూలుగా వేసి మనం క్లీన్ చేసుకోవచ్చు ఓకేనా ఇవి ఇవి వచ్చేస్తాయి ఈజీగా మన సబ్బు వల్ల ఇది అండి ఇది పెయింట్ పోయింది మీద మనకు స్టాండ్ ఉంది కదా ఈ స్టాండ్కి మీకు ఎక్కువ డస్ట్ లేకపోతే ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు మీరు రఫ్ చేసి నిమ్మకాయ కొంచెం చూడండి ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ విధంగా అప్లై చేయాలి మనం ఫస్ట్ మనం నిమ్మకాయ బేకింగ్ సోడా అలా అప్లై చేసిన తర్వాత చూడండి టూ మినిట్స్ ఓన్లీ రెండు నిమిషాలు ఈ విధంగా అప్లై ఇటు వదిలేయాలి ఎందుకంటే ఇది ఆయిల్ డస్ట్ ఇది ఉంది కదా అదంతా ఏమవుతుందంటే మితపడిపోతుంది ఈజీగా వచ్చేస్తుంది ఆ తర్వాత రిమూవ్ అయిపోతుంది ఏ విధంగా క్లీన్ చేయాలో చూపిస్తాను నెక్స్ట్ పార్ట్ ఫ్రెండ్స్ టూ మినిట్ అయిపోయింది చూడండి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ మనం చూడండి కమ్మినార ఉంది కదా కొంచెం రఫ్గా ఉంటుంది ఇది వాడచ్చు మీరు చూడండి ఎక్కువ డస్ట్ హార్డ్గా ఉంటుంది ఇది వాడండి ఎక్కువ డస్ట్ హార్డ్గా లేకపోతే స్మూత్గా మీరు స్పాంజి వాడచ్చు ఈ విధంగా చూడండి కొంచెం నేను డస్ట్ ఉంది నాకు హార్డ్గా కొంచెం ఇటువంటి కమ్మినారా వాడితే ఈజీగా మీరు ఎక్కువ రఫ్ కూడా అవసరం లేదండి జస్ట్ రెండు సార్లు అట అంటే సార్లు ఈజీగా మీ హార్డ్ ఎక్కువ ఎప్పుడెప్పుడుతో ఉండే అంత డస్ట్ అంతా సరే ఈజీగా వచ్చేస్తుంది చాలా సింపుల్ అండి చాలా సింపుల్ చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది ఇక్కడ ఈ విధంగానే మనం చూడండి జస్ట్ మనం ఒక మినిట్కి ఒక నిమిషం కూడా సరిపోదండి థర్టీ సెకండ్స్లో మొత్తం మనం స్టవ్ మొత్తం ఈ విధంగా రఫ్ చేసేసారు ఈజీగా మొత్తం ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం క్లీన్ చేసిన తర్వాత చూడండి ఆ కాటన్ క్లాత్ తీసుకోండి కాటన్ క్లాత్ మీరు వాటర్లో ఈ విధంగా మనం కొంచెం ముంచుకోవాలా ఆ తర్వాత చూడండి మన స్టవ్ మనం ఆల్రెడీ మనం రఫ్ చేసాం కాబట్టి ఇప్పుడు చూడండి ఈజీగా మన కాటన్ క్లాత్ ఈ విధంగా మనం పైన చాలు ఈజీగా మనం కొత్త స్టవ్లో వచ్చేస్తాం చూడండి డిఫరెంట్ మీకే తెలుస్తుంది ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చాలా సింపుల్ ఈ విధంగా ఎటువంటి డస్ట్ అయినా సరే హార్డ్ మార్క్స్ అయినా సరే చాలా ఈజీగా క్లీన్ అయిపోద్ది చాలా సింపుల్ ట్రిక్ ఇది కాకపోతే మీరు కమ్మినారా వాడితే ఎక్కువ హార్డ్ మార్క్స్ వస్తాయి నార్మల్ సాదా వాడితే సాదాగా ఏదైనా పైప్ అయినా ఉండేటే అలాంటి ఈజీగా వచ్చేస్తుంది అంతే చూడండి నేను ఒకసారి క్లాత్ తుడిచాను మొత్తం వచ్చేసి చూసారా ఈ విధంగా మీరు ఎప్పుడైనా క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా చూడండి కొత్త స్టవ్లో ఆగిపోయింది ఇప్పుడు మొత్తం ఒకసారి క్లాత్ మొత్తం ఈ విధంగా చాలు ఈజీగా డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది చాలా సింపుల్ ఈ విధంగా మీరు చాలా ఈజీగా మీరు చూడండి హార్డ్ మార్క్స్ కూడా చాలా ఈజీగా మీరు క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు అప్లై చేసి ఒక టూ మినిట్స్ వదిలేయండి ఎక్కువ డస్ట్ ఉంటే ఫైవ్ మినిట్స్ అయినా వదిలేయండి ఆ తర్వాత ఈజీగా మీరు కమ్మీ నడుతానండి ఈజీగా వచ్చేస్తుంది ఆ తర్వాత మీరు క్లీన్ చేసేయండి మీరు ఫ్లాత్తో మీకు ఎక్కువ వాటర్ ఖర్చు కూడా ఉండదండి జస్ట్ ఈ విధంగా చాలా ఈజీగా మీరు క్లీన్ చేసుకోవచ్చు కొత్త స్టవ్లో మారిపోతుంది మీకు కావాలంటే బిఫోర్ వీడియో చూపిస్తారు చూడండి బిఫోర్ వీడియోలో ఏ విధంగా ఉంది మన స్టవ్ చూసారు కదా ఇది బిఫోర్ వీడియో చూడండి ఇప్పుడు ఆఫ్టర్ చూడండి ఏ విధంగా ఇప్పుడు ఉందో మన గ్యాస్ స్టవ్ ఈ విధంగా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి చూసారు కదా ఫ్రెండ్ ఈ విధంగా చాలా ఈజీగా మనం క్లీన్ చేయొచ్చు చూడండి హార్డ్ మార్క్స్ ఎక్కువ ఉంటే చూడండి రెండు నిమిషాలు లేదంటే ఐదు నిమిషాలు ఈ విధంగా మీరు బేకింగ్ సోడా ఈ విధంగా మీరు అప్లై చేసి వదిలేయండి వదిలేసిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత క్లీన్ చేయండి కాకపోతే కమ్మినట్టు క్లీన్ చేయండి ఈజీ క్లీన్ అయిపోద్ది నార్మల్గా మీకు ఎటువంటి మరకలు ఏం లేవు నార్మల్ క్లీనింగ్ అయితే చూడండి మురుగా మీరు అప్లై చే అప్లై చేసిన వెంటనే మీరు క్లీన్ చేసేవచ్చు క్లాత్తో తుడిచేయచ్చు నీట్గా కొత్తది లా వచ్చేస్తుంది కాకపోతే దీనిలో షైనింగ్ వస్తుంది మనకు ఈ విధంగా చేస్తే ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్నాను ఇలాంటి క్రియేట్ చేస్తే ఇంకోసారి కలుసుకుంటుంది అందరికీ బై ఫ్రెండ్స్